ఓ ఎంత మంచి పేరు, ఊరి పేరు అద్భుతం ఉంది నాయన. మీ సార్ ఊరు పేరు వాడ పేరు కాదు సార్, సమ్ ప్రాబ్లం ఇక్కడ. మీ పేరు సార్? మీరు క్రైస్తవులు విమర్శించి దేవు యేసు ప్రభు గారిని విమర్శించి మాట్లాడుతున్నారు కదా సార్ విదేశీ, అది మళ్ళీ మాట్లాడదాం. మీ పేరు ఏంటి సార్? సార్? నా పేరు జాన్సన్. జాన్సన్? ఒక పుట్టుక నుంచేనా సార్? ఏమండి? పుట్టుక నుంచేనా? పుట్టుక నుంచి అదే పేరు సార్. వండర్ఫుల్ సార్. అంటే మీరు నిజమైన క్రైస్తవులు, స్వదేశంలో పుట్టిన విదేశీ మతస్థులు. ఏమండి? ఇక్కడ సవాల్ చేశారు కదా పెద్దలో, మా క్రైస్తవ పెద్దలో, మరి మీరేమి స్పందించలేదు సార్? మరి సార్ లేదు లేదన్నా, వాళ్ళకి ఆ రోజు చెప్పేనే ఏదో ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాలి. సార్ లేదు సార్, వాళ్ళు డిబేట్ కి రమ్మంటున్నారు సార్. మరి కాదానా మీకు మీకు ఆన్సర్? జాన్సర్ గారు, నేను మీకు రిప్లై కూడా ఓ వీడియో పెట్టాను, నేను మీ ఇప్పుడే పెట్టాను, మీకు లింక్ పెట్టమంటే పెడతాను. అలాగా సార్ మరి ఏం చేయమంటారు పోని చెప్పండి. నేను వీడియో రిప్లై అయితే నేను చూస్తాను సార్ ఇప్పుడు. నన్ను ఏం చేయమంటారు మీరు? దేవుడు కదా అని చెప్పేసి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్. నేను అబద్ధం చెబితే జాన్సన్ గారు, నేను అబద్ధం చెబితే వచ్చిన విషయంలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, హనీ జాన్సన్ గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ అంతా మనకు పుట్టిన వాళ్ళే కదా అన్న. మనం క్రైస్తవులతో డిబేట్ చేయాలి. సమాధానం చెప్తాం చెప్పారు జాన్సన్ గారు. కనీసం అందులో 13 ప్రశ్నలు చెప్పినా చాలన్నారు. అవును అవును అవును, సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు సార్. మరి నేను అదే చెప్పాను. ఏమండి విజయ్ ప్రసాద్ విపి రెడ్డి గారు ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్తే టెస్ట్ డ్రైవ్ అవుతుందని చెప్పాను. ఓ పని చేయండి మీరు, మీ వాట్సాప్ ఇదేనా సార్? సార్ ఏడు కాదు కాదు చచ్చా, నేను ఏడిశారు. మనకు పుట్టినోడు రెడ్డి లేకపోతే బతికే లేదు, ఏదో బతుకు.